హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంధ్య శ్రీనివాస్. మా ఆడపడుచుల మ్యారేజ్ డే ఇప్పుడైతే టైం 12 o'clock అయింది. సో మేమైతే వాళ్ళ కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. ఇదే వాళ్ళకి మేము ఇచ్చిన గిఫ్ట్ అయితే. సో గిఫ్ట్ ఎలా ఉంది చెప్పండి. చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. నచ్చిందా? నచ్చింది. సో ఇప్పుడైతే టైం 12 o'clock అయింది. మేమైతే విష్ చేస్తాం, మీరందరూ కూడా విష్ చేసి అలాగే బ్లెస్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గిఫ్ట్. రేపైతే డే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటది. ఎవరు స్కిప్ చేయకుండా మిస్ కాకుండా చూస్తూ ఉండండి. ప్రెజెంట్ అయితే బాయ్ బాయ్, గుడ్ నైట్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇక్కడైతే మా హస్బెండ్ అలాగే మా అన్నయ్య ఏమో పులిహోర ప్యాక్ చేస్తున్నారు. సో మా ఆడపడుచు ఏమో కొంతమందికి ఫుడ్ డొనేట్ చేయాలనుకుంది. సో దానికోసం అని చెప్పి 3 kg రైస్ అయితే పులిహోర చేసాము. సో అలాగే పులిహోర అండ్ బటర్ మిల్క్ ఇస్తానని తను అనుకుందంట. సో అందుకోసమని ఇలా రెడీ చేసాము. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ రెడీ అయినప్పటికీ 11 o'clock అయింది. సో శ్రీకాకుళం వెళ్ళాలి, వెళ్ళేటప్పటికి 12 అయిపోద్ది, చూడాలి. ఇప్పుడైతే మేము మా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం. సో శ్రీకాకుళం వెళ్ళడానికి అయితే 1 hour పడుతుంది. అరసవెల్ టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. మా పాప అయితే వాళ్ళ అత్తాలతో వస్తుంది. సో మాతో పాటు అయితే మా మరిది వాళ్ళ బాబు కూడా వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు తోవలో ఫుడ్ ప్యాకెట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని బటర్ మిల్క్స్ కూడా తీసుకున్నాం. సో ఇంకా అక్కడైతే ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళకైతే ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఆగాము. సో ఇక్కడేమో ఫుడ్ ఇస్తుండగా నేనేమో మామూలు వీడియో క్లిప్ అనేది షూట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక ఆవిడకి ఇస్తుంది కదా వీడియో క్లిప్ అనగానే నేను ఫోటో తీస్తున్నాను అనుకొని చెప్పి ముందుకొచ్చి నాకు ఫోటో తీ అనుకుంటూ ముందుకు వచ్చేసింది. సో ఆవిడ అలా రావడం వల్ల నాకు చాలా భయం వేసింది. నేనైతే ఫోన్ పట్టుకొని పారిపోయాను. మా హస్బెండ్ అయితే ఫుడ్ ఇచ్చినప్పుడు ఎందుకు వీడియో అని చెప్పి నన్ను గసిరేవారు. సో వ్లాగ్ చేస్తున్నాను కదా అని చెప్పి నేనైతే ఆ వీడియో అనేది అలా కంటిన్యూ చేశాను. సో మేము ఫుడ్ పంచుకొని వెళ్ళేటప్పటికి టైం అయితే 1 o'clock అయిపోయింది. సో అప్పుడైతే టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది కదా అలా అని చెప్పి ఇంకా ఏం చేయాలని ఆలోచించాం. ఇంకెందుకు లేటు, ఫుడ్ తినే టైం అయిపోయిందని చెప్పి మేము కూడా హోటల్కి వెళ్ళి ఫుడ్ తినేసాం. నాకైతే బయటికి వెళ్ళాక వెజ్ తినాలంటే అస్సలు నచ్చదు. సో ఆ రోజు సాటర్డే, వేరే ఆప్షన్ లేదు. గుడ్ బాయ్. మా పాపకైతే బయటికి వెళ్ళినప్పుడు రైస్ తినిపించాలంటే చాలా టైం పడుతుంది. సో వాళ్ళైతే వేరే ఏదైనా అయితే తొందరగా తినేస్తారని చెప్పి వాళ్ళ కోసం వెజ్ మంచూరియన్ ఆర్డర్ చేసాము. సో ఫుడ్ అయితే తినేసాం. ఫుడ్ తినేసి అయితే ఇంకా మూవీకి వెళ్దామని చెప్పి మూవీకి వచ్చాము. లవ్ మీ మూవీకి వచ్చాము. ఇదైతే May 25 రిలీజ్ అయింది. సో ఈ బ్లాగ్ కూడా అప్పటిదే. ఎక్కడికి వచ్చాం? ఫైనల్గా మూవీ అయితే చాలా బాగుంది. సస్పెన్స్తో అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత అయితే అరసవెల్ టెంపుల్కి వచ్చాం. ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ 6 అలా అయ్యింది టెంపుల్కి వచ్చినప్పటికీ. సో అక్కడ కోనేరు దగ్గరికి ఫస్ట్ వెళ్ళాము. కాలు కడుక్కొని దండం పెట్టుకుందామని చెప్పి వెళ్ళాము. సో మా పాప ఏమో అందులో కాయిన్ వేస్తే మంచిదని చెప్పి కాయిన్ వేయమంటే
కాయిన్ వేసి అందులో మొహం కడుక్కొని బయటకు వచ్చేసింది. తను అలా చేయడం వలన మాకైతే చాలా నవ్వు వచ్చింది. సో తనని చూసి మా మరిది వాళ్ళ బాబు కూడా అలానే చేశాడు. వాడు కూడా మొహం కడుక్కొని వచ్చేసాడు బయటికి. సో మేము కూడా అక్కడైతే ఇంకా దండం పెట్టుకొని అయితే వచ్చేసాం. అనకూడదు నాన్న. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకిప్పుడైతే కేక్ కటింగ్ చేయాలి ఇంటికి వెళ్ళాక, బర్త్డే కదా, వచ్చి యానివర్సరీ. మేమే కేక్ తీసుకెళ్ళాలనుకుంటున్నాం. సో టుడే బ్లాగ్ అయితే ఇది. ఇంకా ఇంటికి వెళ్ళాక సెలబ్రేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి, చూస్తూ ఉండండి. దర్శనం అయిపోయాక అయితే ఒకసారి ఆ టెంపుల్ ముందైతే యాత్ర అలాగా ఉంటుంది కదా, సో అలా చూద్దామని చెప్పి వెళ్ళాము. సో మళ్ళీ టెంపుల్ అంటే ఈవినింగ్ క్లోజ్ చేసే టైం కదా, చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. మేమైతే లోపలికి వెళ్ళి 15 మినిట్స్లో అయితే బయటికి వచ్చేసాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అరసవల్లి టెంపుల్ అంటే నాకు చాలా స్పెషల్. సో ఎందుకంటే 10th రిజల్ట్ వచ్చాకైతే మా అమ్మ నన్ను ఒకసారి తీసుకెళ్ళింది. ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే నేను కాలేజ్ టైంలో అక్కడికి వెళ్ళేదాన్ని. అండ్ అలాగే మా బాబు సండే పుట్టాడు, సో అలా అని చెప్పి నేను తనకి సూర్య అనే పేరు కూడా పెట్టడం జరిగింది. అందువల్ల నాకు సూర్యనారాయణ స్వామి అంటే కొంచెం స్పెషల్. సో మేము ఇక్కడైతే కొన్ని పిక్స్ కూడా దిగుతున్నాం. మా ఆడపడుచు వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇక్కడ కనిపించారు. సో వాళ్ళతో కొంచెంసేపు అలా మాట్లాడి ఇంకైతే మేము ఇంటికి వెళ్ళిపోవాలనేసి అనుకుంటున్నాం. ఏదైనా టెంపుల్కి వెళ్ళామంటే వెళ్ళిన గుర్తుగా నాకైతే ఏదో ఒకటి కొనడం అలవాటు. సో అలా అని చెప్పి ఏదైనా బ్రాస్ ఐటెం కొన్నామని చెప్పి వెళ్ళాము. సో మేము ఏది మాకు నచ్చిందని చెప్పినా దాని కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు. సో ఇంకా ప్రజెంట్ అయితే అన్నీ ఉన్నాయి, ఇంకెందుకు అని చెప్పి వాకింగ్ చేసినా తగ్గించలేదు. సైలెంట్గా అయితే వచ్చేసాం. అక్కడే కొంచెం ప్రసాదం కూడా తీసుకుందాం, ఇంటికి పట్టుకెళ్దామని చెప్పి ప్రసాదం తీసుకుని అయితే ఇంకైతే లాగిన్ చేసాం. ఇదేమో వాళ్ళది 2nd యానివర్సరీ. సో 1st యానివర్సరీ అయితే వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకున్నారు. 2nd అయితే మేము లీవ్కి వెళ్ళాం కదా, మాతో పాటు సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి మా ఇంటికి వచ్చారు. సో మేము ఆ రోజంతా అయితే అలా ఎంజాయ్ చేసేసాం. ఇంకా నైట్ అయితే నార్మల్గా సింపుల్గానే కేక్ కట్ చేసేసుకుందాం అనేసి కేక్ తీసుకున్నాం. రెడ్ కలర్ కేక్ తీసుకోవాలనుకున్నాం కానీ అక్కడ సెట్ అవ్వలేదు. హ్యాపీ యానివర్సరీ. తీసానండి, మొత్తం రావట్లేదని. సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది.
ఇంకా వాళ్ళు కొన్ని పిక్స్ అయితే దిగారు. మేమైతే చాలా టైర్డ్ అయిపోయాం. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఆపేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.